హాయ్ ఫ్రెండ్స్ నేను డివిఆర్ మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రైతు బంధుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం రైతు బంధు అనేది విడతల వారీగా అందించడం అనేది జరుగుతుంది ఆ డీటెయిల్స్ ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి కానీ ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం రైతు బంధును ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి విడుదల చేయడం అనేది ప్రారంభించింది ఇరవై ఎనిమిదవ తారీఖున ఒక ఎకరం ముప్పై కుంటల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు రైతు బంధు అందించడం జరిగింది ఇరవై తొమ్మిదవ తారీఖున మూడు ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు రైతుబంధు డబ్బులను అందించడం అయితే జరిగింది ఇక ఈరోజు అంటే డిసెంబర్ ముప్పైవ తారీఖున నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి రైతులకు రైతు బంధు అందించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఈ రైతు బంధు డబ్బులు అనేవి మీకు పడగానే మీ మొబైల్కు మెసేజ్ రావడం అయితే జరుగుతుంది రైతు బంధు స్టేటస్ చెక్ చేసుకోవడానికి లింక్స్ అయితే ఇప్పటి వరకు ఏమీ అప్డేట్ అవ్వలేదు బంధు స్టేటస్కు సంబంధించి ఏమైనా లింక్స్ అప్డేట్ అయినట్లయితే నేను దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు అందించడం అనేది జరుగుతుంది నిన్న దాదాపుగా తొంభై ఐదు శాతం మంది రైతులకు రైతు బంధు డబ్బులు అనేవి అందించడం జరిగింది అంటే మూడు ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతులకు నిన్న తొంభై ఐదు శాతం మంది రైతులకు రైతుబంధు అందించడం జరిగింది ఈరోజు నాలుగు ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి రైతులందరికీ రైతు బంధుకు సంబంధించినటువంటి ఐదు వేల రూపాయలు రైతుల ఖాతాలలో జమ కానుంది ఫ్రెండ్స్ ఇక ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు ఎప్పుడు రైతు బంధు పడుతుంది అని కామెంట్ సెక్షన్లో చాలామంది కామెంట్ చేయడం జరిగింది ముందుగా ఈ నాలుగు ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు బంధు క్లియర్ చేసిన తరువాత ఎక్కువ విస్తీర్ణంలో అంటే ఐదు ఎకరాల నుంచి పది ఎకరాలలోపు భూమి ఉన్నటువంటి రైతులకు రైతు బంధు అనేది అందించడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది రైతు బంధుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్